155 కోట్లే. సాధారణంగా ఇక రాష్ట్రం రేపు పొద్దునకల్లా బ్రతకడానికి లేదు, తినటానికి లేదు అంటూ గత 2.5 ఏళ్ళ నుంచి రాసుకొస్తున్నటువంటి దాంట్లో మరొకటి, డిసెంబర్ వరకు బహిరంగ మార్కెట్ రుణ పరిమితి అంతే, 9 మరో 1000 కోట్ల రుణం, మిగిలేదు 1155 కోట్లు, ప్రతి నెలా కావాల్సింది 5000 కోట్లు. ఇది వీళ్ళు రాసుకొచ్చినటువంటి. ఇక్కడే విచిత్రం వల్ల ఏంటంటే, ఈ మొట్టమొదట 2019లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే ఈనాడు రాసింది, ఆంధ్రప్రదేశ్లో కేవలం 100 కోట్ల రూపాయల రిజర్వ్ మాత్రమే ఉంది, ఆ నెల జీతాలకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, 5000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక వ్యూహాత్మకంగా రాసుకొస్తుంది ప్రతిదీ. సాధారణంగా నిజం డబ్బులు ఉండవు, అప్పులు ఎట్లా తెస్తారు, ఇంకొకటి తెస్తారు, అప్పు తేగకూడదు, డబ్బులు వాడకూడదు, కేంద్రం నుండి వచ్చినవి సరిపోకూడదు, కానీ సంక్షేమ పథకాలు ఆపేయాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆపేయండి అని డైరెక్ట్గా అనకుండా తమకి తము ఎవరికి లాయల్, తెలుగుదేశం పార్టీకి లాయల్, ఆ లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆ పార్టీ అన్నా లేకపోతే వీళ్ళన్నా సంక్షేమ పథకాలు ఆపేయమని చెప్పేసి రచ్చవుతుంది. కాబట్టి ఆపమని అనకుండా ఇంకేముంది, అయిపోయింది అయిపోయింది రాష్ట్రం. మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికి మనమే కొన్ని 100 సార్లు చెప్పుకుంటాం, ఈ నెలతో అయిపోయింది, ఈ నెలతో అయిపోయింది, ఈ నెలతో అయిపోయింది. నిజం లేట్ అవుతున్నది ఏంటి, వీళ్ళు రాసిన వార్తల వల్ల, రావాల్సిన రుణాలు ఆపుకుంటూ పోవడం వల్ల, అంటే అప్పిచ్చే వాళ్ళని భయపెట్టేస్తున్నారు, తద్వారా చేసుకొస్తున్నటువంటి గేమ్లో భాగం ఇది. రేపు పొద్దున ఈ లెక్కనే చూద్దాం, ఇప్పటితో అయిపోయింది కదా 5000 కోట్లు, అంటే వచ్చే మార్చి వరకు ఇక జీతాలు ఇవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. వచ్చే మార్చి వరకు సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలి, వచ్చే మార్చి వరకు ఏమీ చేయకూడదు, చివరికి టీలు భోజనాలు కూడా పెట్టుకోకూడదు. అట్లా చేస్తారా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 5000 కోట్లు ప్రతి నెల కావాల్సి ఉంటే జీతాలకి 2155 కోట్లే ఉంది. మరంటే ఇప్పుడు ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా ఆగిపోవాలి 5 నెలల పాటు జీతాలు ఇవ్వడం, ఆపేస్తారా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. చూద్దాం అది ఏం జరుగుతుంది అన్నటువంటిది.